నా పేరు గిరియాన్న ఏం పని చేస్తాను అన్న నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్న ఇక్కడ కుప్పంలో వైసీపీ వాళ్ళు చేస్తూ ఉండే అరాచకాలు చూసి ఇక్కడ నా లాంటి సామాన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతోమంది సార్ కోసం పనిచేయాలనేసి మా జాబులు నాకు సెవెంటీ థౌజండ్ అన్న పర్ మంత్ సెవెంటీ థౌసండ్ శాలరీ నాకు కానీ సార్కి సారు ఆంధ్రా కోసం ఇంత కష్టపడతా ఉంటే ఆయన డే అండ్ నైట్ జనాల కోసం కష్టపడతా ఉంటే ఆ వయసులో అతను అంత కష్టపడతా ఉన్నాడనేసి అతను కళ్ళంటూ నీళ్లు చూసి మేము మా బాధను ఓర్చుకోలేక నా జాబు నేను వదిలేసి వచ్చి ఇప్పుడు సార్ కోసం ఇక్కడ ఉన్నాను అయితే ముఖ్య ముఖ్యంగా అయితే కుప్పంలో చంద్రబాబు ఏం అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు అన్న అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యంగా అయితే వైసీపీ ప్రభుత్వం అన్ని అన్ని అభివృద్ధి అన్ని అభివృద్ధి పనులు చేసినాం సంక్షేమ పథకాలు అమలు చేస్తాం నిజమేనా అయితే ఓకే ఒక్కటి చూపు ఇవ్వనన్నా మేము ఈ పార్టీకి రాజీనామా చేస్తాను అయితే దాదాపు అరవై ఆరు కోట్ల కుప్ప మున్సిపాలిటీకి మాత్రమే కేటాయించారు అరవై ఆరు కోట్ల పనులు అయితే జరిగిందా కుప్ప మున్సిపాలిటీ అరవై ఆరు కోట్లు కదన్న అరవై వేల రూపాయల పనులు కూడా జరగలేదు ఇక్కడ ఈ ఎటువంటి పనులు సింగల్ రూపీ ఒకే ఒక్క పైసా వాళ్ళ పార్టీని ఇంకా సైడ్ వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టలేదు అక్కడ ముఖ్యంగా వాళ్ళ సొంత వాళ్ళ ఖర్చులకి వాళ్ళ పార్టీ ఖర్చులకి బంధాలు చేసేది బ్యానర్లు కట్టేది టపాసులు పిలిచేది ఇంత తప్పిస్తే పబ్లిసిటీ తప్పిస్తే పబ్లిసిటీ పిక్స్ మ్యాటర్ విక్స్ ఇదే అన్న ఇక్కడ జరుగుతూ కుప్పం జగనన్న మా భవిష్యత్తు అనే కార్యక్రమం ద్వారా స్టిక్కర్ అది స్టిక్కర్ మీద భవిష్యత్తు అదంతా ఏమీ లేదన్న మా భవిష్యత్ చంద్రబాబు నాయుడు ఏదో ఒక్కసారి ఛాన్స్ అనేసి కుప్పం ప్రజలను ప్రజలను కూడా భయభ్రాంతులు చేసి కుప్పంలో చాలా చిత్ర హింసలు పెట్టి ఇప్పుడు ఒక ముసలావిడ ఉందనుకోండి ఆమె ఓటే లేదంటే పింక్షన్ పెరికేస్తాము లేదా మీ రేషన్ కార్డు పెరికేస్తాము లేదా మీ భూములు లాగేస్తాము ఇలాంటి ఇప్పుడు కూడా అన్న వాళ్ళు భయంతో తప్పిస్తే మనస్ఫూర్తిగా వైసీపీ వాళ్ళకి ఓటు వేయటం లేదు ఖచ్చితంగా ఇదే చేస్తా ఉన్నారు వాళ్ళు రాబోయే కాలంలో ఇదే ఐదు వేలు పదివేలు ఓటుకు ఇచ్చి జనాలు ఎక్కడైతే కొన్నారో అదే ఐదు వేలు పదివేలు జగన్కే డబ్బులు బ్యాలెట్ బాక్సులు వేసి ఈసారి కుప్పం సత్తా ఏమో ఈసారి జనాలు చూపిస్తారన్న ఈసారి ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు వాళ్ళు ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చిన ఓటుకు లక్ష ఎంత ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చిన ఈసారి నూరుకు నూరు శాతం చంద్రబాబు నాయుడే సీఎం పక్క టీ పక్కా నాకు తెలిసి వన్ లాక్ పైనే అన్న ఖచ్చితంగా వస్తుంది ఎటువంటి ఈసారి మేము జనా జనాలపై మేము కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళే మారిపోయినారు జనాలే అయితే ప్రజల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా వందకు వంద శాతం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మేము పోయి ఇప్పుడు ఓట్లు అడిగే ప్రసక్తే లేదు మేము పోయి అడగకపోయినా వాళ్ళే ఓట్లేసేసే దీంట్లో ఉన్నారు ఏమంటే చిన్న లోపాలు జరిగినాయి అవన్నీ ఇప్పుడు మేమే లోపాలు మాకంటే పెద్ద పెద్దలు ఇప్పుడు సామాన్య ప్రజలు అనుకుంటూ ఉన్నారు వీళ్ళకంటే వీళ్ళ వీళ్ళేం వెళ్ళారు అంత ఇంత చేసిరి జనాల్లోకి వచ్చి మన కష్ట సుఖాల చూసుకొని ఇప్పుడు ఏమి వద్దన్న మందుల విషయాలే ఎత్తుకోండి మాది కెంపాపురం పడరన్నా మన ట్యాక్సీలు అంతా ఎక్కడ పోతా ఉన్నాయి కెంపాపురం పోతే మేము నేనే స్వయంగా మా ఇంట్లో ఎనిమిది మంది సాఫ్ట్వేర్లు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ లేదు మేము ఎనిమిది మంది గ్రాడ్యుయేట్ డబుల్ గ్రాడ్యుయేట్ నేను సార్ పడుతు ఉండే బాధలు సార్ రెండింటికి పనుకుంటారన్న నైట్ ఎవరి కోసం మన ఆంధ్ర ప్రజల కోసం అతనికి ఏం అవసరం లేదు అతను రేపు సీఎం సీఎం అయినా కాకపోయినా అతనికి ఏం నష్టం లేదు నష్టపోయేది ఆంధ్రుడే ఆంధ్ర ప్రజలే ఇది ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి అతను ఎవరి కోసం ఉన్నాడు ఎందుకోసం కష్టపడతా ఉన్నాడు ఇప్పుడు అతనికి ఏం అవసరం లేదు ఇట్లా సీఎం సీట్లు పద్నాలుగు పదహైదు సార్లు కూర్చొని వేసినాడు ఆయన సీటు ఆయన సీఎం సీట్ ఏం అవసరం లే మన మనలాగా వేరే ఒక సీఎం ఎక్సీఎంకే ఇన్ని ప్రలోభాలు పెడతా ఉంటే సామాన్య లాంటి నాలాంటి ప్రజలకు ఇంకెంత ఇబ్బందులు పడతారనే ఆలోచనతో అతను ముందు ముందు పోతున్నాడు కానీ ఇతర డెబ్బై ఐదేళ్ళ వయసులతో వయసుకొచ్చి ఇంత కష్టపడాల్సిన ప్రజల కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం అతనికి లేదు